రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మరో అంశాన్ని మనం పరిశీలన చేసినట్లయితే కాలసర్ప దోషం సాధారణంగా కాలసర్ప దోషం అంటే అందరిలో బెంబేలు ఎత్తి ఇబ్బంది పడుతూ ఉంటుంటారు సాధారణంగా మీ కాలసర్ప దోషం ఉంది మీరు అక్కడికి వెళ్ళి ఆ పూజలు చేయండి ఇక్కడికి వెళ్ళి ఈ పూజలు చేయండి లేదంటే కాలహస్తి వెళ్ళి పూజలు చేయండి లేకుంటే ఇంకేదో చేయండి ఇంకేదో చేయండి అని సాధారణంగా మనకు చాలా వినిపిస్తూ ఉంటుంది మరి ఈ కాలసర్పదోషం అనేది కాలసర్పదోషం అంటే ఏంటి దాని ప్రభావం ఎలా ఉంటుంది దాన్ని పరిశీలన చేసినట్లయితే సాధారణంగా మనము జాతక చక్రాన్ని పరిశీలన చేసినప్పుడు జాతక చక్రంలో అన్ని గ్రహాలు ఒకే సైడ్ ఉండి రాహుకేతు మధ్యలో గ్రహాలు ఉండి మరోవైపు ఖాళీగా ఉన్నట్లయితే ఆ దానిని మనం కాలసర్పదోషంగా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ దోష ప్రభావం అనేది మనుషులపై ప్రభావం ఉంటుందా ఉండదా అనేది మనం పరిశీలన చేసినట్లయితే మనము గత ఇరవై సంవత్సరాల వరకు అంటే లాస్ట్ ఇరవై సంవత్సరాల వరకు మన దోషం అంటే ఏమిటి అనేది కూడా మనకు ప్రస్తావనలో లేదు అది ఒక ఇరవై సంవత్సరాల నుంచి మాత్రమే మనకు కాలసర్ప దోషం అనేది ఒకటి ఉంటుంది దాని ప్రభావం ఉంది అనే విషయాన్ని మనము ప్రచారంలోకి తీసుకోవడం జరిగింది మరి దీన్ని పరిశీలన చేసినట్లయితే సాధారణంగా దేశానికి మాత్రమే కాసల్ప దోషం దేశానికి మాత్రమే వర్తిస్తుందని మనకు సంప్రదాయ శాస్త్రం చెప్తోంది అంటే మరి దేశానికి వర్తించినప్పుడు మనం వ్యక్తిగతంగా ఎందుకు ఇబ్బంది పడుతున్నారు అంటే కాలసర్ప దోశ ప్రభావంతో అంత ఇబ్బంది ఏముండదు మనం కాలాన్ని సరి విధంగా ఉపయోగించుకున్నట్లయితే ఆ కాలం మన సరైన విధంగా మనం ఉపయోగపడుతుంది ఆ కాలాన్ని మనం సరైన విధంగా ఉపయోగించుకున్నట్లయితే ఆ కాలమే మనకు సర్పంలాగా మనల్ని వెంటాడి మనకు నష్టం కలగడానికి ఇబ్బందులు కలగడానికి కారణమవుతుంది కాబట్టి మనము కాలసర్ప దోషం అనే భయం కన్నా కాలాన్ని సద్వినియోగం చేసుకునే విధానం వలన మనం సరైన ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కాలసర్ప దోష పరిహారాలు అనేది సాధారణ పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది ముఖ్యంగా మనకు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా దేశానికి మాత్రమే కాలసర్ప దోషం ఉంటుంది ఒక వ్యక్తిగతంగా ఒక వ్యక్తికి మాత్రము కాలసర్ప దోషం లేదని చెప్పుకోవచ్చు మరి ఈ కాలసర్ప దోషం లేకున్నా కూడా ఈనాడు ఇంతగా ఎందుకు భయపడుతున్నారంటే కాలసర్ప దోషము అనేది చాలామంది జాతకాల్లో కనిపిస్తూ ఉంటుంది అంటే ఒక ఒక దశలో ఒక క్షణంలో ఒక ఒకే జాతకంలో ఒకే సమయంలో పుట్టిన వాళ్ళు మనం పరిశీలన చేసినట్లయితే కొంత లక్షల మంది జన్మించడం అనేది మనకు సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది మరి ఈ లక్షల మంది జన్మించినప్పుడు అందరిపైన ఈ కాలసర్ప ప్రభావం ఎలా ఉంటుంది అంటే అందరి మీద ప్రభావం చూపించాలని లేదు ఎవరైతే దాన్నే ఆలోచిస్తూ దాన్నే భయపడుతూ ఉంటారో వారి మీద నెగిటివ్ ప్రభావం కనిపించినట్టుగా ఉంటుంది కానీ ఒరిజినల్గా అయితే ఏ కాలసర్పం కూడా ఏ ఇది కూడా కాలసర్ప ప్రభావం అనేది మనిషి మీద ప్రభావం చూపించదు మరి ఈ ప్రభావం చూపించినప్పుడు ఈ భయాలు ఎందుకు అంటే ఏదైనా పూజా విధానాలు చేసుకున్నప్పుడు పూజా విధానాలు చేసుకోవచ్చు పరిహారాలు చేసుకోవచ్చు కానీ ఈ కాలసర్ప దోషం ఉంది కాబట్టి ఏం జరుగుతుందో ఏమవుతుందో అనే భయాన్ని కలిగి మనుషులు జీవన భృతిని జీవన చర్యలను వారికి సంబంధించిన జీవికను వదిలేసేసి వారు వేడి వాటి మీద ఇలాంటి వాటి మీద వెళ్ళడం అనేది కొంత ఇబ్బందికరంగా వారి దృష్టి మరణించుకోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది కాళహస్తి వెళ్ళడము కాళహస్తిలో రాహుకేతు పూజ చేయించుకోవడము ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటుంటారు చేసుకోవడం అనేది ఒక పూజ ఎప్పుడైనా కూడా నష్టం కాదు చేసుకోవడం అనేది మంచి కార్యక్రమే అయినప్పటికీ కాలసర్పదోషం ఉందేనే భయాన్ని వదిలేయడం అనేది ప్రతి ఒక్కరిలో ప్రతి జాతకుడు కూడా గమనించాల్సిన అవసరం అనేది మనకు ఉంది మరి ఈ కాలసర్ప దోషం గురించి మనము ఎలాంటి భయాలు పెరుగుతున్నాయి కాలసర్పదోషం వలన వివాహాలు కూడా ఆలస్యం అవుతున్నాయి దోషం వలన జీవితంలో సరైన విధంగా సెటిల్ కాలేకపోవడము లేదంటే ఏదైనా మనకు వచ్చే అవకాశాలను కూడా దోష ప్రభావం వలన అవకాశాలు మిస్ అయిపోవడము అంటే వచ్చే అవకాశాన్ని కూడా ఛాన్స్ దగ్గరలో వచ్చి మిస్ అయిపోవడము ఇలాంటిది కనిపిస్తున్నట్టుగా చాలామంది ఉన్నట్టుగా చాలామంది భ్రమిస్తూ ఉంటారు అదేవిధంగా చెప్పుకోవడం అనేది కనిపిస్తూ ఉంటుంది మరి ఈ కాలసర్పదోస్త ప్రభావం వలన ఇలాంటి ఇబ్బందులన్నీ ఉంటున్నాయా అనేదానికి పరిశీలన చేసినట్లయితే సాధారణంగా జనప్రచారంలో మాత్రము ఇలాంటివన్నీ ఉన్నట్లుగా ప్రచారం కనిపిస్తూ ఉంది కానీ మనకు జ్యోతిష్ శాస్త్ర సంప్రదాయం ప్రకారంగా ఇది దేశానికి మాత్రమే వర్తిస్తుంది ఒక వ్యక్తికి వర్తించదు కాబట్టి మిగతా గ్రహాల లాగానే రాహుకేతువు కూడా అవి ఒక ఛాయాగ్రహాలుగా ఉండి వాటి ప్రభావం కూడా సాధారణంగా ఒక వ్యక్తి జాతకం పైన ప్రభావితం అనేది కనిపిస్తూ ఉంటుంది ఈ ప్రభావం కావడం వలన ఆ ప్రభావాన్ని మనము కాలసర్పంగా ఇంకేదో భయంగా అనేది భ్రమించడము దాని నుంచి భయపడడం అనేది అంత అవసరం లేదు కాబట్టి కాలసర్పాన్ని భయపడవద్దు అన్ని గ్రహాలలాగానే ఈ గ్రహాలు కూడా మన జాతక జాతక చక్రంలో కానీ మన జాతకం మీద కానీ మన నిత్య జీవితంలో కానీ మన మీద ప్రభావాన్ని చూపిస్తుంటాయి కాబట్టి అన్ని జాతక అన్ని గ్రహాలకు ఏదైతే నెగిటివ్ ఉంటున్నాయో ఆ నెగిటివ్ ఉన్న గ్రహాలకు సంబంధించి మనం ఏదైతే పరిహారాలు చేసుకుంటున్నామో ఈ రాహుకేతువులకు కూడా సాధారణంగా అలాంటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా రాహుకేతు ప్రభావం మన మీద ఉన్నప్పుడు రాహు గురించి అయితే మినుములు దానం చేయడము దుర్గా దుర్గా సంబంధమైన పూజా కార్యక్రమాలను దుర్గాస్తుతి ఇలాంటివి చేసుకోవడము కేతు సంబంధమైన దోషాలు ఉన్నప్పుడు కేతుకు సంబంధించి ఉలవలను దానం చేయడము లేదంటే గణపతి ఆరాధన చేయడము ఇలాంటి కార్యక్రమాలను మనం ఎప్పుడైతే చేస్తుంటామో అలాంటి వాటి నుంచి ఆ రాహుకేతు ప్రభావంతో కూడా మనము మా పరిహారంగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నప్పుడు మనకు మన ఏ గ్రహానికి సంబంధించి మనం ఏం చేస్తున్నామో ఏ గ్రహానికి సంబంధించి పరిహారం చేస్తున్నామో ఆయా గ్రహాలకు సంబంధించి ఆయా పరిహారాలు చేస్తున్నప్పుడు ఆయా గ్రహాలు శాంతించి శాంతులు అంటే శాంతింపజేసేవే శాంతులు కాబట్టి ఆ శాంతించడం వలన వారి నుంచి వచ్చే మన నెగిటివిటీ ఏదైతే ఉందో ఏదైతే ఇబ్బందికరంగా మనం కలిగించేది ఏదైతే ఉందో ఆ ఇబ్బందిని అది సివియారిటీ తగ్గించి కొంత మినిమంలో మాత్రమే ఇవ్వడానికి అనేది అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఏ గ్రహానికి సంబంధించినా కూడా ఎలాంటి గ్రహాలు ఏ ప్రభావాన్ని చూపించినా కూడా వాటిని మనం ముందుగానే సరైన విధంగా సరైన జ్యోతిష్కొని సలహా తీసుకొని వారి నుంచి మనం సరైన ఫలితాలను పొందడం వలన ఆ సరైన ఫలితాల నుంచి మనం ముందుకెళ్ళడానికి మన మన జీవన మార్గానికి అడ్డు లేకుండా మనం ముందుకెళ్ళడానికి అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాయి కాబట్టి ఆ విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా వరకు ఇప్పుడు గమనిస్తున్న వారిలో జాతకాన్ని పరిశీలన చేయడం అనేది సాధారణంగా ఎవరో అవగాహన లేని వారి దగ్గరనో లేకుంటే జ్యోతిష్యం అంటే తెలియని వారి దగ్గరకు వెళ్ళేసేసి ఖాళీ గోచార ప్రభావంతో మాత్రమే చూసుకొని జీవిత చక్రం మొత్తం జాతక చక్రం అంత దాంట్లోనే ఉన్నట్లుగా భావించి భ్రమపడుతూ భయపడుతూ ఇబ్బందులు పడడం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణంగా అందరు కూడా కనిపించినప్పుడు ఎవరైనా జా జ్యోతిష్యం చెప్పే వాళ్ళు ఎవరైనా కనిపిస్తున్నారు జ్యోతిష్ కూడా కనిపిస్తున్నారంటే నా జాతకం ఎలా ఉంటుంది నా పేరు ఇలా ఉంటుంది అని అడగడం అనేది సమాజంలో కనిపిస్తూ ఉంటుంది వీటన్నిటికీ పరిహారం ఏంటంటే సరైన జాతకాన్ని పరిశీలన చేసుకుంటే మాత్రమే సరైన జాతకాన్ని పొందొచ్చు సరైన జాతక మనం ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో దాంట్లో ఏం దోషం ఉంది ఏది ఫలితం ఉంది ఏది మంచిగా ఉంది ఏది చెడుగా ఉంది ఏ గ్రహ ప్రభావం మన మీద ఉంటుంది ఏ గ్రహ ప్రభావం మనకు ఇబ్బంది పెడుతుంది అనేది విషయాన్ని మనము సరైన విధంగా మనం అవగాహన చేసుకోవడం అనేది జరుగుతుంది ఎప్పుడైతే మనకు సరైన విధంగా అవగాహన పెరుగుతుందో మనం దానికి సంబంధించి ముందుగానే జాగ్రత్త పడవచ్చు ఒక నెగిటివ్ గ్రహ ప్రభావం మన మీద ఉంది అన్నప్పుడు ఆ నెగిటివ్ గ్రహ ప్రభావాన్ని మనం తగ్గించుకోవడానికి దానికి దానాలు చేయడం కానీ జపం చేయడం కానీ పారాయణ చేయడం కానీ లేదంటే ఫ్రీ సర్వీస్ లాంటి కార్యక్రమాలు చేస్తుండడం కానీ ఇలాంటివన్నీ చేస్తుండడం వలన ఆయా గ్రహానికి సంబంధించి మనం ఆయా గ్రహాన్ని మనం శాంతింపజేసుకోవచ్చు అదేవిధంగా ఆయా గ్రహాలకు సంబంధించి మంచి గ్రహాలకు సంబంధించిన దశలు నడుస్తున్నప్పుడు ఆయా మంచి గ్రహాల సమయంలో మనం సరైన విధంగా నిర్ణయాలు తీసుకోవడము దానికి సంబంధించి ఉద్యుక్తం అవడము ఏ కార్యక్రమం అయితే చేయాలనుకుంటున్నామో ఆ కార్యక్రమం వైపు మనం దృష్టి పెట్టి ఆ కార్యక్రమాన్ని తొందరగా ముగించడానికి తొందరగా సక్సెస్ చేసుకోవడానికి మనం ప్రయత్నం చేసినట్లయితే ఆ శుభగ్రహ దృష్టి ప్రభావంతో ఆ అన్ని కార్యక్రమాలు కూడా తొందరగా జరగడానికి అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనకు ఏదో గోచారం ఒకటి మాత్రమే ప్రమాణమని కాకుండా గోచారం అని కాకుండా మనము జన్మజాతకాన్ని పరిశీలన చేసినప్పుడే సరైన జాతకంగా మనం గమనించాలి అదేవిధంగా మనం తీసుకున్న మన జాతకాన్ని తెలుసుకునే సమయంలో కూడా మన జాతకం ఇచ్చేటప్పుడు సమయానికి మనం పుట్టిన సమయం సరిగా ఇస్తున్నామా మన డేట్ కరెక్ట్గా ఇస్తున్నామా అదేవిధంగా మనం పుట్టిన ప్రదేశం కరెక్ట్ కరెక్ట్గా ఇస్తున్నామా ఈ అంశాలను కూడా మనం పరిశీలన చేసినట్లయితే ఆయా అంశాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారంగా మనం మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది మంచి ఫలితాలను ఎప్పుడైతే మంచి విశ్లేషణ ఎప్పుడైతే పొందుతున్నామో మనం మంచి పరిహారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మంచి పరిహారం చేసుకున్నప్పుడు మనం మంచిని పొందడానికి మన జీవితంలో ఎదుగుదలకు మనం ముందుకెళ్ళడానికి కూడా అది అవకాశంగా కనిపిస్తూ ఉంటుంది అదేవిధంగా రాహుకేతు దోషం అనే భయాన్ని విడనాడి రాహుకేతువులు అనేది వాటిని నుంచి మనము ఆ చిన్న చిన్న పరిహారాలతోనే మనం సరైన విధంగా మనం పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి ప్రభావం అనేది చేసుకుందాము ఆ రకంగా చేసుకుని మనం రాహుకేతు భయం అనేది లేకుండా రాహు కాలసర్ప దోషం అనే భయం లేకుండా కాలసర్ప దోషం అనేది ఒక దేశాన్ని గుర్తిస్తుంది ఒక వ్యక్తికి కాదనే విషయాన్ని గుర్తించి ఆ మన జన్మజాతకంలో ఉండే చిన్న చిన్న దోషాలు రాహుకేతుకు సంబంధించిన దోషాలు అంటే మిగతా లాగానే ఆ దోష పరిహారం చేసుకొని వాటిని మనం మన జీవితాన్ని సంతోషంగా ముందుకు వెళ్దాం మన జీవితాన్ని సంతోషంగా కొనసాగిద్దాం అలాగే ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను